హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్ సంజయ్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన టేస్టీ తేజ అన్న తెలుసు అనుకుంటా అందరికీ, బిగ్ బాస్లో వచ్చాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటాను. సో ఇప్పుడు ఆయన గురించి ప్రత్యక్ష ఎందుకు అంటున్నా అంటే, అన్న అన్ని ఛానల్లో పోతుండు, మా టీవీలో, ఈ టీవీలో, అన్ని ఛానల్లో పోతుండు, అన్ని దగ్గర ప్రోగ్రామ్స్ చేస్తుండు, అన్నీ చేస్తుండు. అన్నకు అక్కడ డబ్బులు తక్కువ పడ్డాయేమో బహుశా. సో అందుకని అన్నకి ఇక ఏం చేయాలో అర్థం కాక పోయి కాక పోయి ఏమో బెట్టింగ్ ఆపోల దగ్గర పోయిండు. అక్కడ పోయి ఒక యాప్ గురించి ప్రమోషన్ చేశాడు. ఆ యాప్ ఏందో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, అది చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడదాం. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే అప్పుడు తర్వాత మీరు కామెంట్స్లో ఏమైనా మీ ఇష్టం వచ్చిందైనా కామెంట్స్ పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే వీడియో చూడండి ఆయనది. హై ఫ్రెండ్స్, నేను మీ టేస్టీ తేజ. ఫుడ్లో ఏది బెస్ట్ అని ఎలా చెప్తున్నాను, అలాగే గేమింగ్ సైట్లో కూడా ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని మీకు చెప్పడానికి వచ్చేసాను. అదే mama247.com. ఇదే ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో మనం జస్ట్ 2 మినిట్స్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు, మరియు విత్డ్రాయల్ చేసిన 10 to 20 మినిట్స్లోనే మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి అనమాట. ఇందులో క్రికెట్, ఫుట్బాల్, ఏవియేటర్, మట్కా మరియు 500+ గేమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎలాంటి ట్యాక్సేషన్స్ ఉండవు. ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేయడానికి 24/7 తెలుగు కస్టమర్ కేర్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకేం కావాలి దీనికన్నా బెస్ట్ అని చెప్పడానికి? ఇంకెందుకు ఆలస్యం? రిజిస్టర్ అయ్యి ఆడేయండి mama247.com. వీళ్ళ వాట్సాప్ కస్టమర్ కేర్ నెంబర్ 9552333333. సో గైస్, చూశారు కదా వీడియోస్. ఈ వీడియోస్లో ఆయన ప్రమోషన్ చేసింది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి. చాలామంది అప్పుడు నా అన్వేషణ అప్పుడు చేసిన కామెంట్స్కి అప్పటి నుంచి చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు చాలామంది, చాలా కాదు అసలు 0% ఎవరు కూడా ప్రమోషన్ చేస్తలేరు, బెట్టింగ్ యాప్ జోలికే వెళ్తలేరు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఏదొక వైరల్ అయిపోతుంది, ఒకవేళ మనం చేస్తే దీనిపైన హైలైట్ అవుతాము అని చాలామంది తెలిసిపోయి. సో అట్లాంటిది టేస్టీ తేజ అన్న అసలు ఎందుకు చేశాడో, తెలిసి చేశాడా తెలియక చేయడా నాకు అర్థం కాలేదు. కానీ అన్న, నువ్వు చేసింది ప్రమోషన్ చాలా తప్పన్న. నీకు డబ్బులు వచ్చిందమ్మన్న, నీకు డబ్బులు వచ్చినాయి, నువ్వు సంతోషంగానే ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, అన్ని ఛానల్లో వీడియోస్ చేసుకుంటా, ప్రోగ్రామ్స్ చేసుకుంటా బాగానే ఉన్నావు, ఈడ యూట్యూబ్ ఛానల్ వీడియో చేస్తూ ఆడ బాగానే ఉంది, నీ పరకు నువ్వు బాగానే చేసినావు, వాళ్ళు ఎంతో కొంత నీకు డబ్బులు ఇచ్చారు, తీసుకున్నావు, హ్యాపీగానే ఉన్నావు. బట్ అన్న, నువ్వు చేసిన ప్రమోషన్ వీడియో చాలామంది చూశారు, చాలా అంటే చాలామంది చూశారు అన్న. అందులో కొంతమంది అయినా ప్లాట్ఫామ్లో వెళ్తారు, కొంతమంది అయినా గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఆడినప్పుడు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రం 100 and 200 కాదన్న, 1000% షూర్ దాంట్లో బెట్టింగ్ యాప్లో డబ్బులు రావు. ఎందుకు రావు అంటే, చాలామంది ఆ దాంట్లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్న న్యూస్లు కూడా చాలా వచ్చినాయి అన్న. అట్లాంటిది నువ్వు ప్రమోషన్ ఎట్లా చేసావో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. సో ఓకే, నువ్వు చేసినావు. ఇప్పుడు మ్యాక్స్ని వీడియో చూసేది ఎవరంటే అన్న, విలేజ్లలో కానీ, సిటీలలో కానీ, నార్మల్గా టౌన్లలో కానీ చాలామంది చూస్తారు. అరే టేస్టీ తేజ అన్న సడన్గా ఒక వీడియో చేశాడంటే నిజంగానే దీంట్లో డబ్బులు వస్తాయేమో అని ఆశపడి దాంట్లో చేసినప్పుడు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా? నువ్వే చెప్పు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నువ్వు వచ్చినావు, ప్రమోషన్ చేసినావు, డబ్బులు తీసుకున్నావు, వెళ్ళిపోయావు. ఓకే, ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ దాంట్లో ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన బహుశా ఒకవేళ తనలో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకొని చేసుకుంటే ఆయన ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు దాకా చాలా జరిగినాయి. దీనివల్ల ఏమవుతుందంటే అన్న, డబ్బులు పోగొట్టుకొని ఒక్కొక్కళ్ళు లక్షల్లో కాదు 20 లక్షలు 30 లక్షలు కూడా పోగొట్టుకున్న క్యాండిడేట్లు ఉన్నారు. ఇట్లాంటి క్యాండిడేట్లు ఉన్నాయి. ఆల్రెడీ నువ్వు ఈ న్యూస్ వినిండొచ్చు అన్నాను, నీ దగ్గర దాకా కూడా వచ్చిండొచ్చు. అయినా కూడా నువ్వు ప్రమోషన్ చేసినావు, నువ్వు తీసుమార్కునివన్న, ఇక నీకు ఎంత చెప్పినా తక్కువనే. కాకపోతే దయచేసి, నువ్వు బిగ్ బాస్లో వెళ్ళావు, మంచి పేరు తెచ్చుకున్నావు, మంచి గేమ్ ఆడావు, బయటికి వచ్చావు, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నావు, మంచి వీడియోస్ చేస్తున్నావు, ఓకే మాకు మంచిగా నచ్చుతున్నాయి, ఈడు వరకు ఉండానన్న, బాగుంది ఈడు వరకు. ఇంతకు నుంచి నేను అడ్డమైన ప్రమోషన్లు చేస్తా, బయట పంపిస్తా, వాళ్ళు చూడని, చూసిన వాళ్ళు ఆడని, సవాడిన వాళ్ళు సావని, నాకేంది నాకు డబ్బులు వచ్చింది అని హాయిగా ఉన్నా అని మాత్రం ఎప్పుడు అనుకోకన్నా. సో ఈ వీడియో అయితే ఇంతకుతో ఆపేసి ఇంకోసారి ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ మాత్రం చెయ్యకు. అండ్ గాయస్, ఆ వీడియో టేస్టీ తేజ అన్న చేసిన వీడియో మాత్రం ఒక బెట్టింగ్ యాప్ అన్న. సో ఎవ్వరు కూడా ప్లీజ్ అట్లాంటి దాంట్లో పోకండి, చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అండ్ మీరు కూడా దాంట్లో ఆడి మీరు కూడా మీ డబ్బులు పోగొట్టుకోకండి, మీ ప్రాణం పైన తెచ్చుకోకండి ప్లీజ్, అందరు దయచేసి అంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కావాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ అయిపోయింది. సో చూస్తున్నారు రీల్స్, చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్,
అదే ఫాలో అయిపోతున్నారు, దాంట్లో పోతున్నారు. ఇక్కడ స్టడీ ఖరాబ్ అవుతుంది, అక్కడ డబ్బులు వేస్ట్ అవుతుంది, ఇక్కడ ప్రాణం పైన వచ్చేస్తుంది, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక అడ్డమైన లోన్ యాప్ల నుంచి లోన్ తీసుకుంటున్నారు. వాళ్ళు పెట్టే టార్చర్కి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటున్నారు. సో దయచేసి అట్లీస్ట్ కొంత పేరెంట్స్కైనా ఈ వీడియోస్ని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళైనా వాళ్ళ పిల్లలను జాగ్రత్త పరుస్తారు. అండ్ మన సర్కిల్లో మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో మీకు ముందు ఇంకా తీసుకొస్తాను. సో నా కాన్సెప్ట్ వేరు, నా ప్లాన్ వేరు, వేరే చేద్దాం అనుకున్నా కానీ సడన్గా ఏంటంటే ఇది వీడియోస్ ఎందుకు చేయాలి వచ్చిందంటే, నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఇలానే ఒకసారి మన సెలబ్రిటీయే చేసిన ప్రమోషన్ వీడియో, అది చూసి మావాడైతే ఆ వీడియోలో ఇట్లనే బెట్టింగ్ యాప్లో ఆడిండు, దగ్గర దగ్గర 20-30 లక్షలు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ వదిలేసిండు, విలేజ్ వదిలేసిండు, ప్రతి ఒక్క అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ని వదిలేసి ఇప్పుడు ఏడుండో కూడా తెలియదు, లాపతలో ఉండు. సో ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఎవరికి కూడా ఆ సిచ్యువేషన్ రావద్దని నేను దయచేసి కోరుతున్నాను. సో ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.